ప్రజాపోరు ఛానల్ అనేది మనం ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి పెట్టినటువంటి ఛానల్. ఇది ఒక ప్రత్యేక ప్రోగ్రాంలా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సొసైటీకి దగ్గరవడంలో, దాంతోపాటు సొసైటీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి నేను ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం నా లివ్ అండ్ లెట్ లివ్ ఫౌండేషన్ టీమ్ సభ్యులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇరు రాష్ట్రాల్లో, ఈ సభ్యుల సహకారాన్ని కూడా మీ యొక్క ప్రాంత సమస్యల్ని పరిష్కరించడంలో మా టీం నుంచి కూడా సహకారం అనేది మీకు అందించడం జరుగుతుంది. ఈ ఛానల్ అనేది ఏ ఒక్క జిల్లాకో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా, ఈ ఛానల్ అనేది ప్రజాపోరు ఛానల్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేస్తూ ఉన్నాము. అయితే ఎక్కడైనా మీకు మున్సిపల్ సమస్యలే కావచ్చు, గ్రామ పంచాయతీ సమస్యలే కావచ్చు, లేదంటే ఈ రాజకీయ నాయకుల దగ్గర నుంచి వచ్చే ఇబ్బందులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, రేషన్ పింఛన్లు ఇలాంటి ఏ సమస్య అయినా కావచ్చు, అంటే మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధిత ఇలాంటి ఫిర్యాదులు కావచ్చు, లేదంటే అధికారులకు సంబంధించిన ఫిర్యాదులు కావచ్చు, నాయకులకు సంబంధించినవి కావచ్చు, లేదంటే అవినీతికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాంటి ఏవైనా కానీ ఆ సమస్యల్ని మీకు తెలిసి ఉంటే, మీ దృష్టిలోకి వచ్చినట్టయితే ఆ సమస్యల్ని వీడియో ద్వారా చిత్రీకరించి, అంటే వీడియో అనేది ల్యాండ్స్కేప్ మోడ్లో తీయండి, మొబైల్తో అయినా ల్యాండ్స్కేప్ మోడ్లో వీడియో తీసి ఆ వీడియోని మాకు పంపించండి. ఆ వీడియోతో పాటు అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఒక పేపర్పై రాసి కానీ, లేదంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ మాకు నేను చెప్పబోయే వాట్సాప్ నెంబర్కి పంపించండి. సో అప్పుడు ఆ విషయం ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించి ఆ ఏరియా ఏదైతే పరిధి ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులే కావచ్చు, నాయకులే కావచ్చు, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి పరిష్కార మార్గం కూడా ఆలోచించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏంటంటే మీరు ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో, ఏదైతే సమస్య చెప్తున్నారో, ఆ సమస్యని మన ఈ ప్రజాపోర్ట్ ఛానల్ ద్వారా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా చూపించడం జరుగుతుంది. సో తద్వారా కూడా ఆ సమస్య ఏంటో అందరు చూస్తారు, జనాలు చూస్తారు, దాంతోపాటు అధికారులు నాయకులు కూడా చూడడం జరుగుతుంది. సో రెస్పాన్స్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దాని రిలేటెడ్ ఆఫీసెస్ లీడర్స్ వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకు మేము కాంటాక్ట్ అయ్యి కూడా ఆ విషయాన్ని తెలపడం జరుగుతుంది. సో ఏదో విధంగా మీ సమస్యల్ని పరిష్కరించడానికి చేసే ఒక ప్రయత్నమే మా ఈ ప్రజాపోర్ ఛానల్. సో అందరూ కూడా ఈ ఛానల్ని ఆహ్వానిస్తారని, హక్కుని చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అయితే మీరు పంపించాల్సినటువంటి వీడియోస్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 879072097 8. ఈ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సమస్యలు ఏవైతే ఉంటుందో, మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని వీడియో తీసి పంపించండి. దాంతోపాటు ఏంటంటే ఇంకోటి, ఇది ఈ ఛానల్ అనేది కంప్లీట్గా ఒకే టాపిక్ నడుస్తుంది. ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ఒక ప్రిఫరెన్స్ ఆధారంగా ఇందులో వీడియోస్ అనేది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాటికి పరిష్కార మార్గాలు చూపే అవకాశాలు, ప్రయత్నం కూడా మేము ఖచ్చితంగా చేస్తాము. అది ఎంతవరకు, అంటే పరిష్కార మార్గం అనేది ఎన్ని రోజులు పట్టవచ్చు ఏంటనేది, ఆ విషయాలకు సంబంధించి కూడా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, అధికారులు కానీ నాయకులు కానీ ఎలా స్పందిస్తున్నారు, ప్రజల స్పందన ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మీకు ఒక అనాలిసిస్ రూపంలో కూడా ప్రతి వీడియోకు చెప్పడం జరుగుతుంది. సో తద్వారా అసలు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎలా నడుస్తుంది, ప్రజాస్వామ్యం ఎలా ఉంది, రాజకీయం ఎలా ఉంది, ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉంది, అధికారుల పనితీరు ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. సో ప్రతి ఏరియా, ప్రతి ప్రాంతానికి సంబంధించిన విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. సో దీనిలో కంప్లీట్గా చూసినట్లయితే ఏవైతే సమస్యలు ఉంటాయో ఈ సమస్యలు, పరిష్కార మార్గాలు లేదా పరిష్కారానికి సంబంధించిన వీడియో మోస్ట్లీ 70% ఇలాంటి వీడియోసే మన ఛానల్లో కవర్ అవుతాయి. మిగతా 30%లో వచ్చేసి
ఈ రాజకీయ నాయకులే కావచ్చు, లీడర్సే కావచ్చు, అధికారులే కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళతో డిస్కషన్స్, ఏవైనా టాపిక్స్ అంటే జనాలకు సంబంధించి జనాలకు అవసరమయ్యే విషయాలపైన అవగాహన కోసమే కావచ్చు, లేకపోతే వారికి క్లారిటీ ఇవ్వడానికే కావచ్చు, వీళ్ళకి వీళ్ళతోని ప్రోగ్రామ్స్, డిస్కషన్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు ప్రజలకు సందర్భానుసారంగా అవసరమయ్యే విషయాలే కావచ్చు, ఒక అవగాహన కల్పించే విషయాలే కావచ్చు, టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఎంకరేజ్ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి టాపిక్స్ కావచ్చు, ఇలాంటి టాపిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్లో వచ్చే వీడియోలను తప్పకుండా కంప్లీట్గా చూడండి. ఏదో కొద్దిగా చూసి వదిలేసినట్లయితే ఆ విషయం ఏంటో అర్థం కాదు. సో అప్పుడు అర్థం చేసుకోవడానికంటే అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అవి కొన్ని కొన్ని విషయాలకు సంబంధించిన వీడియోస్లో. సో తప్పకుండా వీడియోను కంప్లీట్గా చూడండి. పూర్తిగా చూడడంతో పాటు మీ విలువైన సలహాలను, సూచనలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియో క్రింద మీకు కామెంట్ బాక్స్ కనబడుతుంది, ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ను కూడా తెలియజేయండి తప్పకుండా. సో దాని ద్వారా మేము ఇంకా ఏ విధంగా ఈ పర్టికులర్ సమస్యలు పరిష్కరించాలి అనేది కూడా మాకు కూడా ఒక గైడెన్స్ అనేది లభిస్తుంది మీ దగ్గర నుంచి కూడా. మీకు వీడియో నచ్చినట్లయితే ఆ వీడియోకి సంబంధించి లైక్ చేయడం మర్చిపోవద్దు, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. సో దాంతోపాటు ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, మీ వాట్సాప్ స్టేటస్ పైనే కావచ్చు, లేకపోతే మీ కాంటాక్ట్స్కే కావచ్చు, లేదంటే మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్కే కావచ్చు. ఆ విధంగా ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి. తద్వారా ఎంతోమందికి పర్టికులర్ విషయాలపైన, పర్టికులర్ సమస్యలపైన అవగాహన వస్తుంది, దాంతోపాటు ఆ సమస్య అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యల్ని తెలపడంలో, దాంతోపాటు సమస్యల్ని పరిష్కరించడంలో కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మన ఛానల్ ఎంతోమందికి సహాయపడమే కాకుండా సొసైటీలో ఒక మంచి మార్పు తేవడానికి, సొసైటీలో మన సొసైటీ పరంగా చూసినా లేదంటే మన రాష్ట్రం పరంగా చూసినా దేశాభివృద్ధిలో ఎంతో కొంత భాగం మన ఛానల్ అనేది పాత్ర వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి ఎంకరేజ్మెంట్ మాకు ఉండాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ప్రతి వీడియోకి మీ సలహాలని కామెంట్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు ఈ ఛానల్ని అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రామపడకండి.